నమస్కారం. తలకాయలో నుంచి మెదడు ఒక్కసారి బయటికి వచ్చింది అనుకోండి, నెత్తి మీద పైకి వచ్చేసింది, ఎలా ఉంటుంది? అలా ఉంది మంగళగిరిలో జనసేన నాయకుడి యొక్క ప్రగల్భాలు. ఎవరినైనా విమర్శించడం తేలికే. ఆ విమర్శకు జవాబు చెప్పే కెపాసిటీ ఉండాలి. కానీ ఎదుటాలు మళ్ళీ విమర్శించినప్పుడు అది తట్టుకునే శక్తి కూడా ఉండాలి. జవాబు చెప్పే కెపాసిటీ లేదు, తట్టుకునే శక్తి లేదు. ఒక్కసారి నరాలు తెగి మెదడు ఎట్టా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. నిన్న మొన్న జరిగిన వ్యవహారాలను చూసిన తర్వాత ప్రజలందరూ దృష్టి ఆయన మీద ఉంది. ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, సమస్య వచ్చినప్పుడు నాయకుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ప్రజలు క్రిస్టల్ క్లియర్గా పూర్తి పారదర్శకత చూశారు. నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఆయనకున్న కెపాసిటీ ఏమిటి, ఆయనకున్న శక్తులు ఏమిటి, ఆయనకున్న అనుచరులు ఎటువంటి వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోవాలి. ఫస్ట్ గౌరవించడం తెలియ ఉన్నప్పుడు అసలు మీరు ప్రజా జీవితంలో ఉండటమే వేస్ట్. ఈ ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో ప్రజాస్వామికంగా 2 లక్షల 3 లక్షల ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధి, ఆ ప్రతినిధుల్లో కొంతమంది మంత్రులు, వీళ్ళందరికీ ఒక ముఖ్యమంత్రి. మీరు కూడా ప్రజాప్రతినిధి కావాలనుకున్నా, లేకపోతే ఒక మంత్రి కావాలనుకున్నా, ముఖ్యమంత్రి కావాలనుకున్నా, మీకు వారి మీద కనుక గౌరవం లేకపోయినట్టయితే, ఆ స్థానం మీద గౌరవం లేకపోయినట్టయితే మీరు దీంట్లో పాల్గొనడానికే అనర్హులు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా ఒక పార్టీ పెట్టాడు, నాయకుడు అయ్యాడు, ఓకే. కానీ ఏ ప్రజాప్రతినిధిని గౌరవించాడు కనుక చెప్పండి. తన సొంత ప్రజాప్రతినిధిని గౌరవించాడా? గౌరవించలా. అందుకని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. డయాస్ మీద ప్రజాప్రతినిధిని కూర్చోబెట్టడానికి బదులు ఎక్స్ట్రా చైర్ ఇచ్చి బయట పక్కన కూర్చోబెట్టారు మొట్టమొదటి మీటింగ్లో. శతకోటి లింగాల్లో ఒక బోర్డు లింగం నువ్వు నానే అని ఆయన కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అరిచినప్పుడు ఒక మంత్రిని మీరు మర్యాదగా పిలిచినట్ట? ఎందుకని మీకు కాపు నాయకుల మీద అంత కోపం? మీరు పార్టీ పెట్టంగానే కాపు నాయకులందరూ వచ్చి మీ పార్టీలో చేరాలనా? తెలుగుదేశంలో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. చినరాజప్ప గారు ఉండేవారు తెలుగుదేశం హయాంలో హోంమినిస్టర్గా. ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తున్నప్పుడు ఆయన హోంమినిస్టర్గా ఆయన నాయకుడు చెప్పినట్టు, తెలుగుదేశం నాయకుడు చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే ప్రవర్తించాడు. తప్పితే ఆయనకంటూ సొంత వ్యవహారాలు ఉండవు. అంత మాత్రాన చినరాజప్ప గారు ముఖ్యమంత్రికి బానిస అంటామా? దట్ ఈస్ హిస్ డ్యూటీ టు ఫాలో ద లీడర్. ఈ రోజున మీ అనుచరులను మీరు అదమాయిస్తున్నారు, ఏం చేయాలో చెబుతున్నారు వాళ్ళకి ఏదో సొంత బుర్ర లేనట్టుగా. డిబేట్లో కనుక కూర్చుంటే ఎవరైనా ఏదైనా విమర్శిస్తే చెప్పుగట్టు కొట్టండి అని చెప్పు తీసి చూపిస్తున్నారు. అంటే ఇతర వాళ్ళు మెదలకుండా కూర్చుంటారని మీ ఉద్దేశం? లేకపోతే మీ హీరోగా 100 మందిని కొట్టారు వెండి తెర మీద కాబట్టి ఇక్కడ భయపడిపోతారని మీ ఉద్దేశం? చదవకముందు కాకరగాయని, చదివిన తర్వాత కీకరగాయ అంటే ఎట్లా ఉంటుందో అట్లా అయింది జనసేన పరిస్థితి. బేసిక్ డెమోక్రటిక్ రూల్స్ మర్చిపోయారు. ఈ రోజున 10 సంవత్సరాల తరువాత, పార్టీ ఉద్భవించిన 10 సంవత్సరాల తరువాత కులం తప్పితే మనకి ఇంకా ఓట్లు రాలవు, ప్రజలందరికీ మన స్థితిగతులు తెలిసిపోయినాయి, మన కెపాసిటీ తెలిసిపోయినాయి,
కాబట్టి కులాన్ని అడ్డం పెట్టుకుని కులంలో కొంతమంది చేత రెచ్చగొట్టించి వాళ్ళందరి చేత అట్లీస్ట్ కులం ఓట్లన్నా పడితే మన పరువు దక్కుతుంది అనే ఆతృత మీ భాషలో కనిపించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు ఉంటాయి, ఎవడిష్టం వాడిది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ రైట్స్, దే ఆర్ ఎండోర్డ్ విత్ రీజన్ అండ్ కాన్షియన్స్. దిస్ ఈజ్ హ్యూమన్ రైట్స్. సో ఆ బేసిక్ రైట్స్ కూడా మీకు లేదు. మీరు ఏ విధంగా వైఎస్ఆర్సీపీలోని మంత్రులు, కాపు మంత్రులు మీద దాష్టీకం చలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఏమి హక్కు ఉందని? వాళ్ళు బానిసలా? ఒక పార్టీ గుర్తు మీద ఎన్నిక కాబట్టి ప్రజలందరి చేత, తమ కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరి చేత మంత్రులయ్యి ప్రజాసేవ చేస్తుంటే వాళ్ళు మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు? బానిసలుగా కనిపిస్తున్నారా? డెమోక్రసీ అంటే అర్థం తెలుసా? మీకు ఎవరు ఇచ్చారు అధికారం? కాపు కులస్తులందరూ మీరు చెప్పినట్టు ఉండాలా? లేకపోతే కొడతారా, తోలు తీస్తారా, నుంచోబెట్టి ఎక్కడికి వెళ్తున్నావు జనసేనని? ఎలా ఉంది నీ ఆలోచన? ఇంతవరకు చాలా మర్యాదగా ప్రవర్తించావు. డీమార్ట్లో దోపిడీ చేసినప్పుడు, సినిమా థియేటర్లలో బీర్ బాటిల్స్తో స్క్రీన్ దించేసి సీట్లు దించేసినప్పుడు చాలా మర్యాదగా ప్రవర్తించారా? చాలా మర్యాదగా. డిబేట్లో పాల్గొనే ఒక కార్యకర్త, జనసేన కార్యకర్త, ఒక ముఖ్యమంత్రిని, మంత్రుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దొంగ అని, సన్యాసని, దోపిడీదారుడని, ఇది ప్రజాస్వామ్యంలో మీరు ఫాలో అయ్యే పద్ధతి? ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే, అవతలాలు గట్టిగా మాట్లాడితే చెప్పు తీసుకుంటాలా? కొట్టి చూడండి ఏమొద్దు. మీరు ఏదో లెక్కలు చెబుతున్నారు, నేను ఇన్ని కోట్లు సంపాదించాను, అన్ని కోట్లు సంపాదించాను. మంచిది, అది వీళ్ళకి చెప్పిన అవసరంలా, ఇన్కమ్ ట్యాక్స్ అలా చెప్పుకోండి. అంత మాత్రాన మీరు ఏదో డబ్బులు ఇచ్చినంత మాత్రాన కౌలు రైతులకు ఎవరికో, లేకపోతే ఇంకోళ్ళు ఇంకొకందుకో డబ్బులు ఇచ్చినంత మాత్రాన మీరు దాష్టీకం చేస్తారంటే ఎట్లా ఉంటుంది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకని ఈర్ష్య, ఆ కక్ష? మీరు కంటెస్ట్ చేయలేదు, కంటెస్ట్ చేసే యోగ్యత మీకు లేదు. ఈ రోజున ఎన్నికల కమిషన్ మీకు గుర్తింపు లేదు కాబట్టి, అందుకని ఎవరినో ఎన్నికగా చేపించి వాళ్ళ దగ్గర ఏదో ప్రాపకం పొంది టైం గడుగుదామని మీరు చూస్తున్నారు. దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ ఎ డాన్. డాన్ అంటే ఆయనకి ఎటువంటి చట్టాల మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉండదు. డాన్ తను ఎంజాయ్ చేయాలా, తన మాట అందరూ నమ్మాలి, లేకపోతే చంపేస్తాడు, నరికేస్తాడు ఎవరినైనా సరే. సో ఆ క్వాలిటీస్ కనపడుతున్నాయి జనసేన నాయకుడు వద్ద. మళ్ళీ ప్రజల కోసం నేను చనిపోతా, ప్రజల కోసం జైల్లోకి వెళ్తా, అంత అవసరం వచ్చింది? నిన్న చాలా మర్యాదగా మాట్లాడారు పోలీసు వాళ్ళు మీతో. పోలీసు వ్యవస్థ మీద మీకు గౌరవం లేదు, మళ్ళీ భయం. ఆ గొడవ చేసిన అందరూ నాకు సంబంధం లేని వాళ్ళు అంటావు. సంబంధం లేదంటే మరి వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, వాళ్ళ స్నేహితులు కానివ్వండి, వార్నింగ్ ఇచ్చుంటారు మీకు, పిచ్చి పీచుకుందా, మీ తరపున వాళ్ళు వచ్చి జైలు పాలవుతుంటే చూస్తారు అనుకుంటావా, కపటదారని వార్నింగ్ ఇచ్చి ఉండాలా? అందుకని 2 రోజులకల్లా తయారై వాళ్ళని ఏదో బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు మీరు. ఇక ముందు కూడా చిన్నపిల్లల్ని, స్టూడెంట్స్ని ఈ విధంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఊరుకోరు. మీ రాజకీయ జీవితం కోసం మీరుదో ఒక పెద్ద డాన్ అవ్వాలని, ఎవరికో ఊడియం చేయాలని మీరు,
మీరు ఒక బానిస బతుకు బతకాలని మీరు చూస్తూ ఉంటే ఒక పార్టీకి మీరు ఇంకొకరిని ఎట్లా అంటారు? ఏదో అందరినీ ఏ ఒకే తాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తావా? ఎందుకు ఈ బ్రోకర్ పని? వాడికి వీడికి ఓట్లు పెట్టడం ఎందుకు ఈ బ్రోకర్ పని? వై డోంట్ యూ కంటెస్ట్ విత్ ఎ విన్నింగ్ స్పిరిట్? ప్రజాసేవ చేద్దామంటే ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రజలందరికీ నమ్మకం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టి లోపలేశారు, దొంగ కేసు ఒకటి పెట్టి. కానీ ప్రజలు గ్రహించారు దాంట్లో నిజమేంటో అబద్ధమేంటో, అందుకని ఆయన గెలిపించారు రెండోసారి. మొదటిసారి కూడా చాలా వరకు 5.5% ఇదైనా రెండోసారి గెలిపించారు ఒక కుర్రవాడిని. అంతవరకు ఆయన సహనంతో ఉన్నాడు, ప్రజలు మెచ్చే వరకు, ప్రజలు మెప్పించే వరకు. అది మీరు చేయాల్సిన పని. అది కాకుండా ఈ విధంగా చేస్తే ఏ పార్టీ కూడా ఊరుకోదు, ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ కూడా మిమ్మల్ని గౌరవించదు. చెప్పానే మొట్టమొదట తలకాయలోంచి మెదడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం పిచ్చాహలేస్తే ఆ మెదడు కింద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త.